ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. ఇచ్చిన ప్రార్థనతో ఈరోజు దేవుడి వాగ్దానాన్ని స్వతంత్రించుకుందామా? మరెంతో మిక్కిలిగా ప్రేమించినటువంటి మా ప్రియ పరలోకమంతన తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు వందనాలు ప్రభువా. ఉదయకాల సమయంలో మా అందరితో మాట్లాడండి, తెరవబడిన హృదయాలు మాకు ఇవ్వండి ప్రభువా. నీ మాటలు విని గ్రహించుకునే శక్తినివ్వమని, మా అందరి హృదయాల్ని తాకమని, మాతో మాట్లాడమని యేసునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము మొదటి సమూయేలు గ్రంథము 12:16 యెహోవా జరిగించు ఈ గొప్ప కార్యమును కనిపెట్టుడి. 1 Samuel 12:16, దిస్ గ్రేట్ థింగ్ విచ్ ద లార్డ్ విల్ డూ బిఫోర్ యువర్ ఐస్. దేవుడు ఇచ్చినటువంటి అద్భుతమైన వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడునుగాక. అలాగే ఎవరైతే దేవుడి గొప్ప కార్యాల కోసం కనపడుతున్నారో వారందరి జీవితాల్లో దేవుడు గొప్ప కార్యములు చేయునుగాక, ఆమేన్. దేవుని యొక్క గొప్ప కార్యాలు మన జీవితాల్లో చూడాలని మన అందరికీ ఆశ ఉంది, ఉంది కదా అండి? అయితే అందరికీ ఆశ ఉందండి, బాగుంది. ఆశ ఉండడం చాలా అవసరం, అది ఖచ్చితంగా ఉండాలి. దేవుడు చేసేటువంటి కార్యాలు నేను చూడాలని. అంత మాత్రమే కాకుండా ఇంకొక మాట చూస్తున్నాం ఇక్కడ, కనిపెట్టండి అనే మాటని. ఏం చేయాలంట? కనిపెట్టాలంట. కానీ ఇది మాత్రం కష్టం. ఆశ అందరికీ ఉంది దేవుడి కార్యాలు చూడాలని, కానీ కనిపెట్టడం మాత్రం అందరికీ లేదండి. కనిపెట్టడం అనేది ఎవ్వరికీ ఇష్టం లేదు, కానీ కనిపెడితేనే దేవుడు ఆశీర్వాదాన్ని మనం చూడగలుగుతాము. దేవుడి కార్యాలు ఎంత గంభీరంగా ఉంటాయంటే, ఏదో ఒకరోజు రెండు రోజుల్లో జరిగేటువంటి కార్యాలు కాదండి. దేవుడు ఒక కార్యం చేయాలి అంటే ప్రతిదీ కూడా ఆయనకు ఒక ప్రత్యేకమైన ప్లాన్స్ ఉన్నాయి. ఆయనకు ఒక ప్రత్యేకమైనటువంటి మరి తలంపులు కలిగినటువంటి దేవుడు. ఒక్కొక్కరి పట్ల ఆయనకు ఒక్కొక్క ఉన్నతమైన ఉద్దేశాలు ఉన్నాయి, ఆలోచనలు ఉన్నాయి. ఎందుకంటే ఇశ్రాయేల ప్రజల్ని దేవుడు అరణ్య మార్గం గుండా నడిపిస్తున్నప్పుడు ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క రీతిగా మరి దేవుడు అద్భుతాలు చేస్తూ వచ్చాడు. అన్ని సమయాల్లో ఒకేలాగా రెస్పాండ్ కాలేదు, డిఫరెంట్ డిఫరెంట్ వేస్ని చూపించాడు. డిఫరెంట్ డిఫరెంట్ వేస్లో ఆయన కార్యాలు వాళ్ళ జీవితంలో జరిగించాడు. ఎంతోమంది రాజులతో యుద్ధాలు జరిపించాడు, మరి విజయాలు ఇస్తూ వచ్చాడు. కొంతమందితో ఏ యుద్ధం లేకోకుండానే వీళ్ళకి యుద్ధాలు జయమిస్తూ వచ్చాడు. కొన్నిసార్లు యుద్ధం చేయవలసి వచ్చింది, కొన్నిసార్లు మరి ప్రార్థించవలసి వచ్చింది, కొన్నిసార్లు మోషే వెళ్ళి మరి చేతులు ఎత్తవలసి వచ్చింది. ఇలాగా ఎన్నెన్నో ఎన్నెన్నో మరి డిఫరెంట్ వేస్గా ఇజ్రాయేల్ జీవితాలు అద్భుతాలు చేస్తూ నడిపిస్తూ వచ్చాడు. కానీ అన్నీ ఒకే పద్ధతిలో చేయలేదు, చాలా డిఫరెంట్గా దేవుడు చేశాడు. అలాగే అందరి మనుషుల్లో కూడా దేవుడు సేమ్ కార్యం చేయడు. అలాగే అందరి జీవితాల్లో ఒకేలాగా అద్భుతాలు చేయడు. అందరి జీవితాల్లో కూడా ఒకే విధంగా ఆయన కార్యాలు నెరవేర్చడు. ఒక్కొక్కరి ద్వారా ఒక్కొక్క కార్యం చేస్తాడు, ఒక్కొక్కరి ద్వారా ఒక్కొక్కలాగా అద్భుతం చేస్తాడు. మరి బైబిల్లో చూస్తాం, మరి గుడ్డి వాళ్ళని స్వస్థపరచడంలోనే యెషయా డిఫరెంట్ డిఫరెంట్గా స్వస్థపరిచాడు. ఒక వ్యక్తిని అయితే మరి జస్ట్ నువ్వు చూడు అంటే చూశారు, కొంతమందికి ఏమో ఉమ్మేసి బురద రాసి మరి కళ్ళ కంటించి మరి కొనలో వెళ్ళి కడుక్కోమన్నారు. కొంతమందిని డిఫరెంట్గా స్వస్థపరిచాడు. అందరికీ ఒకేలాగా స్వస్థత కూడా దేవుడు ఇవ్వలేదన్నమాట. ఎవరి విశ్వాసాన్ని బట్టి, ఎవరి యొక్క మరి ఆసక్తిని బట్టి దేవుడు వాళ్ళ జీవితాల్లో వాళ్ళకి ఆ విధంగా కార్యాలు చేస్తూ వచ్చాడు. ప్రొలాంగ్గా కనిపెట్టాల్సి వచ్చింది అంటే, లాంగ్ టైమ్ దేవుడి సన్నిధిలో కనిపెట్టాల్సి వచ్చింది అంటే, వాళ్ళ జీవితాల్లో దేవుడికి ఉన్నటువంటి కార్యాలు చాలా గొప్పగా ఉంటాయి, డిఫరెంట్గా ఉంటాయి. కొంతమందికి ఈరోజు ప్రార్థన చేస్తే రేపే జవాబు వస్తుందండి, కొంతమందికి ఇయర్లో ప్రార్థన చేస్తే ఇయర్ ఎండింగ్ అంత జవాబు వస్తుంది, కొంతమందికి ఈ మంత్ స్టార్టింగ్ ప్రేయర్ చేస్తే ఎండింగ్ అంత జవాబు చూస్తారు. కానీ కొంతమందికి మాత్రం సంవత్సరాల తరబడి దేవుడి కార్యం కోసం వెయిట్ చేయాల్సి వస్తుంది. మరి ఇలా కంపేర్ చేస్తే అందరికీ ఒకేలాంటి ఆశీర్వాదం ఉంటుందా అంటే, ఉండదన్నమాట. ఈరోజు ప్రార్థన చేసి రేపు చూసే ఆశీర్వాదం చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఈ మంత్లో ప్రార్థన చేసి ఎండింగ్ అంతా వచ్చినటువంటి ఆన్సర్ యొక్క ప్రేయర్ యొక్క ఫలితం చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇయర్లో చేసిన వాళ్ళ ప్రార్థనకు వచ్చిన మరి ఎండ్కి వచ్చినటువంటి ప్రేయర్కి ఫలితం అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఎంత ఓపిక్గా కనబడితే వాళ్ళ జీవితాల్లో అంత గొప్ప ఆశీర్వాదాలు దాగి ఉంటాయన్నమాట. అంటే దేవుని సన్నిధిలో కనిపెట్టడము చాలా ఆశీర్వాదకరం. దేవుడి సన్నిధిలో వెయిట్ చేయడం అనేది చాలా గొప్ప కార్యం అన్నమాట. కానీ ఎక్కువ శాతం మంది ఇక్కడ పడిపోతారు, ఎక్కువ శాతం మంది ఇక్కడ నిరసించిపోతారు, ఎక్కువ శాతం మంది ఇక్కడ కృంగిపోయిన స్థితిలోకి వెళ్ళిపోతూ ఉంటారు అన్నమాట. ఎందుకంటే కనిపెట్టి కనిపెట్టి అలసిపోతారు, వెయిట్ చేసి ఇంకా మా వల్ల కాదు అనేస్తారు, ఎదురు చూడలేక నిరాశలోకి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ఎంతోమంది భక్తుల జీవితాలలో వాళ్ళు ఓపిక కనిపెట్టుకున్నప్పుడు దేవుని యొక్క గొప్ప కార్యాలు చూస్తారు, అసాధారణమైనటువంటి కార్యాలు చూస్తారన్నమాట. అబ్రహాము శారా జీవితాలు చూసినట్లయితే 100 సంవత్సరాలప్పుడు దేవుడు వాళ్ళకి బిడ్డల్ని ఇచ్చాడు, ప్రామిస్ చేసింది 75 సంవత్సరాల్లో. మరి ఆ కార్యం జరిగించబడినది
మరి 100 ఇయర్స్లో, దాదాపు 25 ఇయర్స్ దేరు లాంగ్ పీరియడ్ టైంలో దేవుడు సన్నిధిలో వాళ్ళు కనిపెట్టారు. అలాగే దేవుడి దగ్గర నుంచి అద్భుతమైనటువంటి బహుమానాన్ని పొందుకున్నారు. మరి కొత్త నిబంధనల్లో కూడా చూస్తాం, జెక్రయ్య, ఎలిజబెత్ వాళ్ళు కూడా వృద్ధాప్య దశలోకి వచ్చారు. కనీసం ఇతరులకు చెప్పుకోవడానికి కూడా వాళ్ళు ఫీల్ అవుతున్నారు, ఈ టైంలో ఏంటి మాకు పిల్లలు పుట్టడం ఏంటి అని. అలాగే దేవుడు చేసేటువంటి కార్యాలు ఎంత ఆశ్చర్యంగా ఉంటాయంటే చాలా గొప్పగా ఉంటాయి. అందుకే ఆ వృద్ధాప్య దశలో వాళ్ళకి జన్మించినటువంటి పుత్రుడైనటువంటి యోహాను మరి దేవుని యొక్క రాజ్యానికి మార్గాన్ని ప్రచురిస్తూ వచ్చాడు. మరి యోహాన్ చేసినటువంటి పరిచర్య చాలా డిఫరెంట్గా ఉందండి. మారు మనసు పొందండి, దేవుడు రాజ్యం సమీపించిందని బోధించాడు. మరి చాలా మరి ఖచ్చితమైన వ్యక్తిగా జీవించాడు. పరిసయ్యులు, శాస్త్రులని వీళ్ళందరినీ కూడా గద్దించాడు. చాలా డిఫరెంట్ వేలో దేవుడు మార్గంలో అనేకుల్ని నడిపించాడు. మరి తప్పు చేసేవాళ్ళు ఎవరైనా కూడా యోహాన్ని చూసి భయపడేవాళ్ళు, అంత ఖచ్చితంగా దేవుడి కోసం జీవించాడు. మరి వీరందరూ కూడా కనిపెట్టి దేవుడి సన్నిధిలో పొందుకున్నటువంటి బిడ్డలు కాబట్టి ఒక ప్రత్యేకమైనటువంటి విధానంలో ఈ బిడ్డలు ఉన్నారు. అలాగే దేవుడి కోసం నమ్మకముగా ఉన్నారు. మరి ఇస్సాకును చూస్తున్నాం, అతని యొక్క సంతానం ఇజ్రాయేల్ ప్రజలు ఈరోజు కూడా మనం చూస్తూనే ఉన్నాం. అంటే దేవుడు ప్రామిస్ చేసినటువంటివి తరతరాలకి ఆశీర్వాదకరంగా ఉంటున్నారు, తరతరాలకి దీవెనకరంగా ఉంటున్నారు. అంతేకాదు మరి యోహాన్ చేసినటువంటి ఆ పరిచర్య, సువార్త, బోధ, మరి యేసుప్రభు కూడా అలాగే చేశారు. మరి యేసుప్రభుకి ముందుగా వచ్చి మార్గాన్ని సిద్ధపరిచారు. కాబట్టి ఆ పరిచర్య ఈరోజు కూడా చూస్తూ ఉన్నాము. కాబట్టి వెయిట్ చేస్తున్నావా? ఈరోజు కనిపెట్టు దేవుడి కోసం. ఇంకా గొప్ప కార్యాలని జీవితంలో చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడని కొంచెం ఓపికగా ఉన్నట్లయితే దేవుని యొక్క అద్భుతమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి కార్యాలు చూడగలుగుతాం. తొందరపాటు అనేది సహజంగా అందరిలో కనిపిస్తుందండి. త్వర త్వరగా చేయటం అనేది దేవుడి పని కాదు. ఆయన ప్రతిదీ కూడా ఆచితూచి ఆలోచించే చేస్తాడు. మన జీవితాల్లో తొందరగా ఏది కూడా దేవుడు చేయడు, ఎందుకంటే ఆయన చేసేటువంటివి బహు గొప్ప కార్యాలు. అవి ఆలస్యమైనను అవి మన జీవితాల్లో మేలుకే జరుగుతాయి. కాబట్టి చాలాసార్లు మనం తొందరపడినట్లుగా దేవుడు తొందరపడడు. ఆయన నరుడు కాదు మాట తప్పటానికి. ఇదే మనం గుర్తుపెట్టుకోవాలండి. ఎందుకంటే దేవుడు యొక్క సన్నిధిలో 1000 దినాలు ఒక్క దినంతో సమానంగా ఉన్నాయి. మరి ఒక్క దినము ఆయన సన్నిధిలో 1000 దినాలుగా ఉన్నాయి. అంటే ఆలోచించండి, ఎన్ని సంవత్సరాలు మనం చేసే ప్రార్థన ఆయన దృష్టికి ఏ విధంగా ఉంటుంది? నువ్వు 1000 రోజులు ప్రార్థన చేస్తే ఆయనకు ఒక రోజు నువ్వు ప్రార్థన చేసినట్లు సమానం. అంటే మన జీవితాల్లో మనం ఎన్ని రోజులు కనబడుతున్నాం? దేవుడు యాక్సెప్ట్ చేయాలంటే మరి 1000 రోజులను ఒక రోజుని 1000 రోజులుగా దేవుడు చేస్తాడు. అందుకే కొంతమందికి 1000 రోజుల తర్వాత ప్రార్థనకి రిప్లై వస్తే కొంతమందికి 1 రోజులోనే వస్తుంది. అదే దేవుడు యొక్క చిత్తం అనమాట. ఎవరికి ఏ విధంగా ఆయన రిప్లై ఇవ్వాలో ఆ సమయంలోనే ఇస్తాడు. కాబట్టి వెయిటింగ్ పీరియడ్ అనేది నెవర్ బి వేస్టింగ్ పీరియడ్. ఈ వెయిటింగ్ పీరియడ్లో చాలా విషయాలు నేర్చుకుంటాం. అంతేకాకుండా దేవుడికి చాలా దగ్గర అవుతాం అన్నమాట. ఎన్నో శ్రమలు వస్తాయి, ఎన్నో కష్టాలు వస్తాయి, ఎన్నో ఇబ్బందులు వస్తాయి, ఎన్నో ఉడుదుడుకులు వస్తాయి. అయినప్పటికీ మనం నమ్మకంగా ఉండాలి. అబ్రహాం జీవితంలో కూడా ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూ వచ్చాడు, అయినప్పటికీ కూడా దేవుడు ఇచ్చిన ప్రామిస్ పైన నిలబడ్డాడు. అంతేకాకుండా జెకర్యా, ఎలిజబెత్ కూడా, మరి జెకర్యా నమ్మలేదు దేవుడు నీకు బిడ్డనిస్తాను అంటే నాకు ఎలా సాధ్యమవుతుంది అని అవిశ్వాసం చూపించినందుకు తనకు కుమారుడు పేరు చెప్పే వరకు కూడా అతనికి మాటలు లేదు, మూగవాడైపోయినాడు. కాబట్టి ఎంతోమంది జీవితాల్లో ఎన్నో డౌటింగ్స్ వచ్చాయి వాళ్ళ జీవితంలో కూడా. ఎందుకంటే అసాధ్యమైనటువంటి కార్యాలు ఇవి, చిన్న చిన్న విషయాలు కాదు. అలాగే మనకు కూడా చాలాసార్లు డౌట్ వస్తుంది, జరుగుతుందా, ఇది అవుతుందా, నిజమేనా ఈ అని మనకు కూడా ప్రశ్నలు వస్తూ ఉంటాయి. కానీ ఆ ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానం ఖచ్చితంగా దేవుడిస్తాడు. అయితే ఓపిక కనిపెట్టడం అనేది మన బాధ్యత. కాబట్టి ఓపికగా మన జీవితంలో మనం కనిపెట్టగలగాలి. దేవుడి వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది, యెహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలం పొందుతారంట. కాబట్టి యెహోవా చేసేటువంటి కార్యాల కోసం మనం ఎదురు చూసినప్పుడు మన జీవితంలో నూతనమైన కార్యాలు చూస్తాం. అంతేకాకుండా ఎవ్వరు ఎప్పుడు చూడనటువంటి కార్యాలు మన జీవితం ద్వారా దేవుడు చేసి చూపిస్తాడు. అందరూ ఆశ్చర్యపడే రీతిగా దేవుడి కార్యాలు మన జీవితాల్లో జరుగుతాయి. అబ్రహాము, శారాలు చూసినప్పుడు, జెకర్యా, ఎలిజబెత్ని చూసినప్పుడు అనేక మంది ఆశ్చర్యపడ్డారు. ఇంత వింతన అసలు వాళ్ళకి స్త్రీ ధర్మాలు నిలిచిపోయినట్లుగా చూస్తాము శారాకైతే. వీరు వృద్ధాప్య దశలోకి వచ్చినట్లుగా చూస్తాం జెకర్యా, ఎలిజబెత్. మరి ఇలాంటి వాళ్ళకి దేవుడు పిల్లలు ఇచ్చారా? అందరి నోట్లో నవ్వు ఉండేటట్లుగా చేశారనమాట. వాళ్ళ విషయం ఆలోచించినప్పుడు అంత గొప్ప కార్యాలు చేశారు, కానీ వాళ్ళ జీవితంలో సఫరింగ్ అయితే చాలా ఉంది. అది ఎవరికి కనపడలేదు, కానీ దేవుడు చేసిన కార్యాన్ని చూడగలరు. అలాగే ఈరోజు నా సఫర్ అవ్వచ్చు, అది నీకు దేవుడికి మాత్రమే తెలుస్తుంది ఆ సఫరింగ్ ఎంత అనేది. కానీ అందరూ నీ ద్వారా చూసేది ఏంటి తెలుసా? దేవుడి కార్యం. అప్పుడు దేవుడి నామానికి నీ ద్వారా మహిమ వస్తుంది. నువ్వు ఈరోజు ఎంత సఫరింగ్ గుండా వెళ్తున్నావో ఆ సఫరింగ్ అంతటికీ కూడా డబల్ బ్లెస్సింగ్ దేవుడు ఇవ్వబోతున్నాడు. నమ్ముతావా? మరి
దేవుడు చేసేటువంటి ఆ గొప్ప కార్యాల కోసం కనిపెడతావా? నువ్వు కనిపెట్టి విశ్వసించినట్లయితే తప్పకుండా నీ జీవితంలో రెండంతలైన ఆశీర్వాదం చూస్తావు. అట్టి కృప దేవుడు మనందరికి దయచేయునుగాక. పరిశుద్ధులైన తండ్రి, మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకు ప్రభువానికి వందనాలు. అయ్యా, మా జీవితాల్లో కనిపెట్టడం మాకు నేర్పించండి. కనిపెడితే మేము చూసేటువంటి గొప్ప కార్యాలు ఎంత గొప్పవో అవి ఎవరికి కూడా ఊహలకు అందవు కాబట్టి అలాంటి ఓపిక శక్తి ఓపికగా మీ కొరకు కనిపెట్టేటువంటి హృదయం మా అందరికి ఇవ్వమని, అటు గొప్ప కార్యాలు చూచుటకు ఈ గొప్ప వాగ్దానం అందరి జీవితాల్లో నెరవేర్చమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.